టిఆర్ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతారావు చేసిన సోషల్ మీడియా పోస్టింగ్లు పెనపాక నియోజకవర్గంలో కలకలం రేపుతున్నాయి. తనను ఎదుర్కోవడానికి కొందరు నానా తంటాలు పడుతున్నారంటూ ఎమ్మెల్యే కాంతారావు ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ కామెంట్స్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హాట్ టాపిక్గా మారాయి. పెనపాక మేధావులు విద్యార్థులు ఆలోచించండి, అభివృద్ధి కావాలా అరాచకం కావాలా అని ఎమ్మెల్యే రేగా ప్రశ్నించారు. బేరగాళ్లు జోల పట్టుకుని వస్తున్నారు, తస్మా జాగ్రత్త అని నియోజకవర్గ ప్రజలను హెచ్చరించారు. తనను ఎదుర్కోవడానికి కొందరు తంటాలు పడుతున్నారు, ఏ పార్టీ అయితే లాభం ఏ పార్టీ అయితే నష్టమని లెక్కలు వేసుకుంటున్నారని పోస్ట్ చేశారు. వివరాలు మా ప్రతినిధి రవి నడి తెలుసుకుందాం. రవి, రేగా కాంతారావు ఏ ఏ పోస్టులు చేశారు, ఎవరిని ఉద్దేశించి ప్రధానంగా ఈ పోస్టులు పెట్టినట్లుగా అర్థం చేసుకోవచ్చు, ఏంటి వివరాలు? నవీన్, మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటన నుంచి గత నెలన్నరగా చూసుకున్నట్టయితే పినపాక శాసనసభ్యుడు ప్రభుత్వ వైపు రేగా కాంతారావు సోషల్ మీడియా వేదికగానే కామెంట్స్ చేస్తున్నాడు. మాక్సిమం అతను కావాల్సిన లక్ష్యాలు టార్గెట్ ఎవరైతే ఉంటారో, రాజకీయంగా అసమ్మతి నేతలు ఎవరు ఉంటారో వారిని ఉద్దేశించు ప్రత్యక్షంగా పరోక్షంగా ముఖ్యంగా ఫేస్బుక్ వేదికగానే ఈ మధ్యకాలంలో గత నెలన్నరగా అతను కామెంట్స్ చేస్తున్నాడు. ఈ రోజు చూసుకున్నట్టయితే పినపాక నియోజకవర్గ మేధావులు ఆలోచించాలి, కొంతమంది అంటే కొంతమంది ఎవరైతే తనకు అసమ్మతి వర్గం ఉంటారో వారు తెలుగుదేశం పార్టీలో చేరి తనకు పోటీ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారనేది ఇతను టార్గెట్ గా ఈ ఫేస్బుక్ వేదికగా ఈ రోజు కొన్ని కామెంట్స్ చేసినట్టుగా కనిపిస్తుంది. మొత్తం మీద మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటన నుంచి చూసినట్టుగా రేగాకాంతరావు మాక్సిమం వారంలో రెండు మూడు సార్లు కూడా ఇట్లా ఫేస్బుక్ వేదికనే తన రాజకీయ శత్రువులను అసమ్మతి నేతలను టార్గెట్ గా ఫేస్బుక్ వేదిక కామెంట్ చేస్తుంది. మొత్తం మీద అయితే నియోజకవర్గంలో కూడా చర్చనీయాంశంగా మారింది రేగాకాంతారావు వ్యవహార శైలి, ఫేస్బుక్ వేదిక చేస్తున్న కామెంట్లు ఇవన్నీ చూస్తాయి. అంటే ప్రజల్లో కంటే ఎక్కువగా ఫేస్బుక్ లోనే ఎమ్మెల్యే కనిపిస్తున్నాడంటూ కూడా ఈ అసమ్మతి నేతలతో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా రేగాపై విమర్శలు కురిపిస్తున్న పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటన తర్వాత చూసుకుంటే కేసీఆర్ కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టడం, 100 కోట్ల నిధులు శాంక్షన్ చేయడంతో మిగతా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలో కూడా రేగాకాంతరావు ఒక్క నియోజకవర్గానికి 100 కోట్లు ఇస్తే మిగతా ఎమ్మెల్యేలు కూడా ఒక ప్రెషర్ క్రియేట్ అవుతుంది అక్కడ నేతల నుంచి ఎందుకు తేవట్లేదు. మొత్తంగా చూస్తే గత మాజీ ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు టార్గెట్ గా టార్గెట్ గానే తన ఫేస్బుక్ గా కామెంట్ చేస్తున్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. నవీన్, థ్యాంక్ యూ రవి.